బైన్సా పట్టణ కాలనీకి సమీపంలో సార్వజనిక శ్మశాన వాటికలో శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దీనికి నిరసనగా ధ్వంసమైన ప్రదేశంలో మరియు బస్టాండ్ వద్ద నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ పడకంటి రమాదేవి గారు, జిల్లా ఉపాధ్యక్షులు తాలూతు శ్రీనివాస్, కౌన్సిలర్ శాంతాబాయ్ మరియు గౌతమ్ పింగల్, ముతోల్ తాలూకా యువమోర్చా అధ్యక్షులు అనిల్ మరియు వివిధ సంఘాలు, హిందూ సమాజం వారందరూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. సార్వజనిక శ్మశాన వాటికలో శివుడి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దానికి నిరసనగా ఇవాళ హిందూ సమాజం వాళ్ళందరూ కూడా బస్టాండ్ నిర్మల్ పట్టణంలోని బస్టాండ్ దగ్గర నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. గతంలో కూడా ఇంతకుముందు మసీదు మీద శ్రీరామని, జై శ్రీరామని రాయడము, తర్వాత అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడము, తర్వాత ఈరోజు జరిగినటువంటి శివుని విగ్రహాన్ని ధ్వంసం చేయడము, ఈ విధంగా వరుస సంఘటనలు చూసినట్లు అయ్యేదింటే దీని వెనుక ఎవరిదో హస్తం ఉన్నదని మాకు అనుమానం వస్తున్నది. ఎందుకంటే ఈ మూలాలను కనుక తీయకపోయేది ఉంటే ఈ బైన్సాలో శాంతి భద్రతలు అనేటివే ఉండవు. ఎందుకంటే దాదాపు ఇన్ని సంవత్సరాల నుండి ఈ శాంతి భద్రతలు లేకపోవడం వల్లనే అమాయకమైనటువంటి ఎంతోమంది హిందువులు ఇవాళ అరెస్ట్ అయ్యి ఇవాళ ఊరికి బైకాట్ అయి బయట ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. కాబట్టి ముఖ్యంగా ఎవడో పిచ్చోడని చెప్పో, లేకపోతే తాగుబోతాడని చెప్పో, లేకపోతే పేకాట ఆడేటోనో తాగి, అదేవిధంగా గంజాయి తాగేటోళ్ళను ఎవరినో తీసుకొచ్చి ఇవాళ అరెస్ట్ చేసి మేము ఇవాళ దుండగులను మేము ఇవాళ ఎవరైతే దీనికి చేసినారో వాళ్ళను అరెస్ట్ చేశామని చెప్పడం అనేది నిజంగా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. కాబట్టి నిజంగా చేసిన వాళ్ళు ఎవరైతే బాగున్నారో, బాధ్యులు వాళ్ళను తీసుకొచ్చి అరెస్టు చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మూలాలను తీయాలని చెప్తున్నాము. ఎందుకంటే అనవసరమైన పీడీ యాక్టులను పెట్టి ఎంతోమంది అమాయకులను అరెస్టు చేయాలని అనుకుంటున్నారు. అలాంటి పీడీ యాక్టులు పెట్టకూడదు. ఎవరైతే 83 నుండి వీటన్నిటికీ కారణమైన వ్యక్తులు ఉన్నారో వాళ్లకు మొదలుగా మీరు పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళని అరెస్టు చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ముఖ్యంగా దీనికి ఎవరైతే కారకులైనాలో వాళ్ళని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయడమే కాకుండా అక్కడ కాంపౌండ్ వాళ్ళు, అదేవిధంగా విగ్రహం ఉన్న దగ్గర టెంపుల్ని కూడా నిర్మించాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. భారత్ మాతాకి.